అందరికీ నమస్కారం అండి. దాని గురించి నేను ఎందుకు మాట్లాడలేదంటే, ఇంతమంది శ్రేయోభిలాషులు అడుగుతున్నా కూడా తెలియకపోవడం వల్ల ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ చేసుకుని బాధపడ్డారు. ఆ చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల ఇలా జరిగింది. అండ్ నాకు విషయం తెలిసిన తర్వాత నేను చాలా బాధపడ్డాను బాబు. మా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి గొప్ప వ్యక్తులందరికీ కూడా కృతజ్ఞతలు అండి. ఎవరెవరైతే దీని వెనకాల ఉన్నారో డెఫినెట్గా ఈ విషయం గురించి తప్పకుండా నేను క్లారిఫికేషన్ ఇస్తాను. ఫ్యామిలీ ఫ్రెండ్ ఆయన మా శ్రేయోభిలాషి. ఆయన ఎక్కువ అండి, అంటే తను చదువుకుంటున్న టైంలోనే వాడు మా మేడం కడుపులో పడ్డాడు. అంటే నేను లవ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఎక్కడ విడదీస్తారన్న భయంతో మేము చైల్డ్ ప్లాన్ చేసేసాం తొందరగా. అప్పుడు ఇమీడియట్గా మ్యారేజ్ చేసుకున్న 1 ఇయర్కే, అప్పుడు తను ఫైనల్ ఇయర్ చదువుతుండే. తను చదువుకుంటుందండి, వాడు కడుపులో ఉన్నప్పుడు. వీడికి చదువు పెద్దగా ఎక్కలేదు ఏంటో కానీ తను చదువుకుంటుండే యాక్చువల్లీ. అలా అని చదవడని కాదు, ఒక 60-70% తోటి అన్ని పాస్ అవుతాడు. ఇప్పుడు డిగ్రీ కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. సో డిగ్రీ అయిపోయిన తర్వాత మూవీస్కి వచ్చాడు. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలి. పరిచయం చేయడం వరకే నా వంతు. తర్వాత తను తను మంచిగా బిహేవ్ చేస్తే మీరు ఆదరిస్తారు, తను మంచిగా యాక్ట్ చేస్తే మీరు ఆదరిస్తారు. మీరు తన బిహేవియర్ ఎలా ఉంటే అలా తీసుకెళ్తారు, కాబట్టి తర్వాత అంతా అప్ టు హిమ్. తన ఇష్టం, తను ఏం చేస్తాడు అనేది, ఎలా బిహేవ్ చేస్తాడు, ఎలా యాక్ట్ చేస్తాడు, ఏం చేస్తాడు అనేది. నా సపోర్ట్ ఎలా ఉంటుందంటే ఓవరాల్గా ఉంటుంది, ఎప్పుడు ఫిజికల్గా కూడా నా సపోర్ట్ ఉంటుంది. అంటే మొన్న షూటింగ్లో కాలు ఇరగొట్టుకున్నాడు, నేనే దగ్గర నుండి హాస్పిటల్ తీసుకెళ్ళాను. సో ఇలాంటి సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. సో మిగతా అంతా తనే కష్టపడి యాక్ట్ చేయాలి, అది నేను చేయలేను. కాబట్టి తను ఎంత బాగా చేస్తే అంత బాగుంటుంది. సో మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలని మీడియా మిత్రుల్ని ప్రత్యక్షంగా అండ్ మీడియా నుంచి చూస్తున్న ప్రేక్షకులని అభిమానుల్ని మనస్ఫూర్తిగా మేమిద్దరం కోరుకుంటామండి. మా అబ్బాయిని మీరందరూ హక్కును చేర్చుకుంటారని, ఆదరిస్తారని, తను బాగా చేస్తే ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నాకు యూట్యూబ్లో మాట్లాడమే తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరూ అంటే మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ లాగా నేను ఫీల్ అవుతున్నాను. మీ అందరికీ నాకు నమస్కారాలండి. అందరిని ఒకేసారి చూసేసరికి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. హ్యాపీగా ఉంది, ఎందుకంటే మా అబ్బాయి ఫస్ట్ లాంచ్, ఫస్ట్ ఎంట్రీ, చాలా హ్యాపీగా ఉంది. ఇంకా పేరెంట్స్కి అంతకంటే మంచి ఇంకేముంటుందండి లైఫ్లో. చిన్ను, డాడీ ఎట్లా కష్టపడుతున్నాడో, నువ్వు కూడా. టీవీ ఇండస్ట్రీ బుల్లితెర మెగాస్టార్ అంటే ప్రభాకర్, అదే కష్టాన్ని నువ్వు నమ్ముకొని మీ ప్రొడ్యూసర్ని ఎప్పుడు నువ్వు అంటే మీ ప్రొడ్యూసర్స్కి నువ్వు ఎసెట్ అవ్వాలి కానీ డిసెట్ అవ్వద్దు. అది నేను కోరుకుంటున్నాను. ఇంకా ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. మీరందరూ మా బాబుని బ్లెస్ చేయండి. మా బాబు కాదు, ఈరోజు నుంచి మీ బాబే అనుకొని బ్లెస్ చేయండి. నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నేను యూట్యూబ్లో మీ సపోర్ట్ వల్లే నేను ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడైతే అట్ ప్రజెంట్ నేను బయటికి వెళ్తే మా వారి కంటే నేను ఫేమస్ అయ్యి నాతో ఫోటోగ్రాఫర్లు తీసుకుంటున్నారు. ఈ క్రెడిట్ అంతా మా వారు ఇచ్చిందేనండి. బ్యాక్ సపోర్ట్ లేకపోతే నేను లేను, నేను లేకపోతే తను లేదని అనుకుంటుంటారు. కానీ తనే మొత్తం మా ఇంటికి పెద్ద దిక్కు, పెద్ద అండం, పెద్ద కొండ కూడా. చాలా థ్యాంక్స్ అండి, నిజంగా మీరు ఇచ్చే సపోర్ట్ చేయండి. బాబు కూడా తన కష్టాన్ని మీ ముందు పెడతాడు. ప్రతి సినిమా హిట్టే చేస్తాడు, ఎందుకంటే బ్యాక్ బోన్ ఉంది కాబట్టి. ఏ స్టోరీ సెలెక్ట్ చేసుకోవాలో కొంచెం వాడికి తెలియకపోతే మా వారే ఎంకరేజ్ చేస్తారు. నాన్న, ఆల్ ది బెస్ట్. డాడీ పేరు, పేరెంట్స్ పేరు, మీ ప్రొడ్యూసర్ పేరు, మీ సినిమా పేరు నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, బెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. 1.5 థ్యాంక్ యూ. 1.5